నిరుద్యోగులను మాయమాటలతో నిండా ముంచిన జగన్ పెడన నియోజకవర్గం పెడన పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అంటూ ఒక్క ఛాన్స్ ఇస్తే నిరుద్యోగుల కలలు నిజం చేస్తానని మాయమాటలు చెప్పి వారి బతుకులు నడిరోడ్డును పడేశాడని, అటువంటి నాయకుడికి మీరు ఓటు వేస్తారా అని ప్రశ్నించి, ఏపీపీఎస్సీ ద్వారా నిష్పక్షపాతంగా భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలను కూడా కోట్ల కొలది రూపాయలకు అమ్ముకుని దాచుకు చందంగా వైసీపీని నడిపిస్తున్నాడని, రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని, గంజాయి పేకాట మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు ఏపీ అడ్డాగా మారడంలో జగన్ పాత్రే ప్రధాన కారణమని కృష్ణప్రసాద్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మీడియాతో పాటు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల యొక్క ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, పూర్తిగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఈ వైసీపీ ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ కిందనటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి వనరులు ఉంటాయో ఏ విధంగా దోచుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేశారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి, ప్రజలందరికీ కూడా మేలు చేయాలన్నటువంటి కాంక్ష ఏనాడు లేదు. కానీ మొన్ననే మనం ఇంకొక స్కామ్ బయటపడింది, ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి స్కామ్, 150 కోట్లు స్కామ్ జరిగింది. కోర్టు కూడా దాన్ని బయటపెట్టి ఏవైతే మెయిన్స్ ద్వారా ఎంపికైనటువంటి అభ్యర్థులందరితో కూడా మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పేసి కోర్టు తీర్పుని మనందరం కూడా చూసాం. ఏదైతే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి, డిఎస్పీలు కానివ్వండి, సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఒక్కొక్క పోస్టుకి 2.5 కోట్లు, 1.5 కోట్లు, ఇట్లా ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క రేటు పెట్టి వాటన్నిటిని కూడా ఈ యొక్క వైసీపీ నాయకులు అమ్ముకొని, మరి ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు మరి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్యాయంగా జరిగే విధంగా ఈ రోజున ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎక్కడైతే ఏపీపీఎస్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా అమ్ముకుని నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేసింది ఈ రోజున. కాబట్టి ఏదైతే మరి కోర్టు తీర్పిచ్చిందో దాని ప్రకారం దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఇమీడియట్ గా శిక్షించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటువంటి స్కామ్లు అనేక రకాలుగా జరిగినాయి గతంలో కూడా. ఏవైతే ల్యాండ్ మైన్ శాండ్ ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకున్నారో మరి వాటన్నిటిని కూడా రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా మరి ఈ వైసీపీ నాయకులు ఏ విధంగా దోచుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజాకోర్టులో శిక్ష తప్పదు, రానున్నటువంటి రోజులు తప్పకుండా ఈ 3